ప్రైజ్ లార్డ్. దేవనామం మీ అందరికి వందనాలు. సిలువలో పలికిన రెండవ మాటను ధ్యానం చేద్దాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక వ్యక్తితో మాట చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, అతని పరిస్థితి ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ లేఖనాల్లోండి లూకాసు వార్త 23వ అధ్యాయంలోనే మనము 39వ వచనం దగ్గర నుండి తప్పకుండా చదవాలా. 39వ వచనం దగ్గర నుండి చూడగలిగితే, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు యేసుని దూషించుచు, యేసుతో పాటు ఇద్దరు దొంగలు సిలువపై పడ్డారు. అందులో ఒకడు ఏం చేస్తున్నాడో తెలుసా, యేసుని దూషించుచు, నువ్వు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోను అని ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత యేసు చెప్తున్నాడు, అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఇద్దరు దొంగలు అను యేసుక్రీస్తు కనపడతా ఉన్నారు. ఒకసారి ఇద్దరు దొంగలు మనం ఆలోచన చేయగలిగితే తప్పక మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి కొంచెం వరకు మనం వాకి ధ్యానం చేయగలిగితే చాలా చాలా లోతైన విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. ఒక దొంగ యేసుతో మాట్లాడుతున్న విషయం ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు నిజంగా క్రీస్తువేనా, నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, అలాగే మమ్మల్ని కూడా రక్షించు. ఈ మాట చాలా మంది మనుషులు మాట్లాడడం ప్రారంభిస్తారు. నేను వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ఇద్దరి దొంగలు రెండు రకాల మనుషుల గురించి తెలియజేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆ ఇద్దరి దొంగలు పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు భూమి మీద నివసించే మనుషుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కొందరు ఒక దొంగ వలె, మరికొందరు మరొక దొంగ వలె జీవిస్తున్నారు. కొందరు ఒక దొంగ వలె ఉన్నవారు మాట్లాడే మాట ఆ దొంగ ఏం మాట్లాడుతున్నాడు అయ్యే మాటలు భూమి మీద మాట్లాడటం కొనసాగిస్తున్నారు. నిజంగా యేసుక్రీస్తు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని ఎలాగైతే ఆ దొంగ అన్నాడో ఇప్పటికి కూడా చాలా మంది చెప్పే మాట ఏంటో తెలుసా, ఆయన నిజమైన దేవుడైతే ఆయన కొట్టిన మేకులు తీసుకోలేడా, ఆయన నిజమైన దేవుడైతే ఆయన శిలువ మీద నువ్వు దిగి రాలేడా, ఆయన్ని హింసిస్తుంటే ఆయన బయటికి రాలేడా అనే విషయాలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక దొంగ మాట్లాడుతున్న విషయాలు ఎలాగైతే ఉన్నాయో ఈ రోజు అనేక మంది ప్రజలు మాట్లాడుతున్న విషయాలు అలాగే ఉన్నాయి. కానీ ఈరోజు స్పష్టంగా మనం గ్రహించాలా, యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటే, ఆయన శిలువ మరణం పొంది పాపక్షమాపణ నిమిత్తమే ప్రతి వాణ్ణి పరిశుద్ధపరచడానికి, ఆయన రక్తం చిందించడానికి వచ్చాడు అనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకనాడు పేతురు కూడా ఇలాగే మాట్లాడాడు దొంగలాగా. ఎలాగా మాట్లాడాడు తెలుసా, యేసయ్య తన శిలువ గురించి ఆయన ఎలాగైతే మరణించబోతున్నాడు, ఆయన ఎలాగైతే అప్పగించబోతున్నాడు ప్రతి విషయాన్ని తెలియజేసిన వెంటనే పేతురు అంటాడు, ఇదిగో దీనికి దూరం అవును కాక అనగానే అప్పుడు యేసు అతనితో అన్న మాట ఏంటో తెలుసా, సాతానా వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అంటే చూడండి, చాలా వరకు సాతాను ప్రతి మనిషిలో ఉండి అనిపిస్తున్న మాట ఏంటో తెలుసా, యేసు శిలువ మరణం సాతానికి ఇష్టం లేదు. యేసు శిలువ మరణం చెందడం వల్ల ప్రతి మనిషి పరిశుద్ధుడు అవుతాడు కనుక అది సాతానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈరోజు ప్రజలు కూడా దానిని అంగీకరించకుండా ఉండడానికి సాతాను వలలో ఉండి ఈ దొంగ వలె మాట్లాడిస్తా ఉంది. దొంగ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాడో అదే రీతిగా అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఆయన నిజమైన దేవుడైతే తను తాను రక్షించుకోలేడా, ఆయన నీ కొరకు బలియాగం వచ్చినాయి కావడానికి వస్తే నీవు ఆయన రక్షించుకోలేడా అంటున్నావు. నిన్ను నీవు రక్షించుకోలేమన్న ప్రేమతే ఆ ప్రేమతోనే ఆయన నిన్ను రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. నీ కొరకే అక్కడ వేలాడుతున్నాడు. నువ్వు ఎవరైతే అంటున్నారో యేసు ఆదరణ తను రక్షించుకోలేడా అంటే నీకు అర్థం కావట్లే, నిన్ను నువ్వు రక్షించుకోలేవు కాబట్టి పాపం నుండి నిన్ను రక్షించడానికి, నరకం నుండి నిన్ను రక్షించడానికి, అంధకార సంబంధమైన చీకటి నుండి నిన్ను రక్షించడానికి, ఇదిగో ఆ యొక్క నరక యాతనలు పడకుండా ఉండడానికి, పరలోక రాజ్యంలో శాంతిని నువ్వు పొందడానికి, పరలోక రాజ్యంలో గొప్ప అనుభూతులను పొందుకోవడానికి ఆయన నీవు చేయలేని పని ఆయన నీ కొరకు చేయడానికి వస్తే అతన్ని చూసి అతన్ని నువ్వు ఏమంటున్నావో తెలుసా, ఆయన రక్షించుకోలేదు పోయాడండి, ఆయన చేయలేకపోయాడండి అని నువ్వు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చాలా మంది. కానీ స్పష్టంగా ఒకసారి ఆలోచన చేయండి, యేసును నువ్వు నిందించే ముందు, యేసుని దూషించే ముందు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, నువ్వు ఎంతవరకు నిజంగా ఎంతవరకు యేసును అనగలిగిన స్థితిలోనే ఉన్నావా అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించండి. ఆయన తుఫాను గద్దిస్తే తుఫాను ఆగిపోయింది, చచ్చిన వాడిని ఆయన తాకగానే లేచి వచ్చేసారు, వ్యాధి కలిగిన వారు తన వస్త్రాన్ని పట్టుకుంటేనే స్వస్థత కలిగింది, ఆయన సకలమానికి లోబడ్డది, చాపలు సైతం కూడా ఆయనకు లోబడిన స్థితి, ప్రతి
మరణానికి లోపడింది, సర్వ సృష్టి దానికి లోపడుతున్న స్థితి. అంత గొప్పవాడు మరణాన్ని జయించలేడా? ఒకరిని జీవంలో ఒకరిని మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి జీవంలోనికి తీసుకొచ్చిన ఆయన మరలా రాలేడా? సిలువ దిగి రాలేడా? ఒకసారి ఆలోచన చేయగలిగితే ఆయన చేయగలడు. కాకపోతే ఆయన వచ్చిన పని ఒకటి, ఈ రోజు నువ్వు దాన్ని బట్టి ఎక్కిరించడం ప్రారంభిస్తున్నా. యేసుని నమ్ము, నువ్వు నిజంగా పనులకు రాజ్యం చేరడానికి వీలవుతుంది. ఒక దొంగలు ఈ రీతిగా ఉన్నాడు, మరొక దొంగను చూడగలిగితే ఆ దొంగ తను తాను పరీక్షించుకున్నాడు. చూడండి ఆయన అంటున్నాడు, అయితే రెండో వాడు వాని గద్దించి, ఈరోజు చాలా మంది చేసే పని అదే, ఆ రెండో దొంగ పాటలో నేను ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఈరోజు అనేక మందిని గద్దిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా తిరిగే వారిని గద్దిస్తూ నీతిగా వారికి నిజంగా యథార్థంగా సమాధానం చెప్తూ ఈరోజు ముందు కొనసాగుతూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? మేము రెండో దొంగగా మారిన స్థితిలో మేము ఉన్నాం. ఈరోజు మేము కోరుకునేది అది కూడా మాలాగా మీరు కూడా మారాలి, అనేక మంది ప్రశ్నలు మారాలి, యేసు ఇచ్చిన స్వేచ్ఛను పొందుకోవాలి అనేది మా కోరిక. అందుకే అన్నాడు, అయితే అంటున్నాడు, అయితే రెండవ వాడు వాణిని గద్దించి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు, మరణానికి వెళ్ళిపోతున్నారు నాయనా, అయినా కానీ నువ్వు ఇంకా మారవేంటి, ఇంకా నువ్వు అదే శిక్షా విధిలో ఉండి ఎందుకు ఇంకా నువ్వు గర్వంతో విరిగ వేగుతున్నావు, నువ్వేమవుతావో నీకు తెలుసు స్పష్టంగా, నువ్వు ఎలా నశించిపోతావో నీకు తెలుసు స్పష్టంగా, అయినా సరే ఇంకా ఎందుకు నువ్వు అలాగా మొండిగా మాట్లాడతావు అని చెప్పి మనం గద్దించడం ప్రారంభించాడు. ఆ తర్వాత చూడండి ఇంకేమంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన తప్పుకి ప్రతిఫలం అనుభవిస్తున్నాం, మనం చేసిన ప్రతిదానికి ఇది న్యాయంగానే ఉంది, కానీ ఈరోజు మనం ఎందుకు అలాగా అతను అంటున్నాడు అనే విషయం స్పష్టంగా అక్కడ చెప్తున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. చూడండి ఆ దొంగ గ్రహించాడు, ఏసు ఎటువంటి తప్పిదం చేయలేదు, ఏసు ఎటువంటి పాపం చేయలేదు, ఆయన సరే శిక్ష అనుభవిస్తున్నాడు. కారణం ఏంటిదో అతను స్పష్టంగా గ్రహించగలుగుతున్నాడు. చూడండి అందుకే అతను గద్దించి అంటున్నాడు, చూడండి యేసుని ఎలా అంగీకరించాడు ఈ స్థితిని గమనించండి. ఒకసారి ఇంకేమంటున్నాడు చూడండి, 41వ వచనంలో, ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, ఆయన చూస్తున్నాడు, ఆయన చూచి ఏం చెప్తున్నాడు చూడండి, ఏం అడుగుతున్నాడు చూడండి, ఇదిగో నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామా నిన్ను. హల్లెలూయా, యేసు నిజమైన దేవుడిని గ్రహించాడు, అతను ఒక రాజ్యం పరిపాలన చేస్తాడని స్పష్టంగా నమ్మాడు, ఆయన రాజ్యంలో నివాస స్థలం ఉందని నమ్మాడు, ఆయన రాజ్యంలో అనేక మందిని ప్రవేశింప చేస్తాడని నమ్మాడు. కనుక ఈ దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించిన మారిన ప్రతి ఒక్కరు చేసే పని అదే. మనసును మార్చుకున్నవాడు తప్పక దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొంది ఆయనను అడగడం, ఆయనకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ఈ రోజు అనేక స్థితిగతుల్లో మారు మనసు పొందకుండా ఉండేవారు బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఈ రోజు మారు మనసు పొంది దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఏంటో తెలుసా, అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదిగో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. నిజముగా ఈ రోజు అనేక మంది ఈ రీతిగా ఉన్నారా? ఈ రీతిగా ఉంటే వేసు చెప్పే మాట ఏంటో తెలుసా, అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిత్యముగా ఉంటావని నీతో చెప్తున్నాను. డౌట్ గా చెప్పట్లేదండి యేసు ప్రభు, స్పష్టంగా చెప్తున్నాను, నిశ్చయంగా చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. హల్లెలూయా, ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తునందు మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిసం తీసుకుంటారో తప్పక వారు ఉండే స్థలం ఏంటో తెలుసా, పరలోక రాజ్యంలో తప్పక చేర్చబడతాడు. యేసు డౌట్ గా చెప్పట్లే, స్పష్టంగా చెప్తున్న మాట, నిశ్చయముగా పరలోక రాజ్యంలో చేరతాం. ఈరోజు ఎంతమంది నిశ్చయంగా పరలోక రాజ్యం చేరతామని నమ్ముతున్నారు? ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటారో అటువంటి వారు మాత్రమే నిశ్చయముగా పరలోక రాజ్యం చేరతారు. ఈరోజు యేసుని నమ్ముతున్నావా? ఒక దొంగలాగా నువ్వు మొదటి దొంగలాగా ఉంటున్నావా, లేదా రెండవ దొంగ వలె జీవిస్తున్నావు? సరే ఈ రోజులో అనేక మందికి సువార్త ప్రకటిస్తుంటే చాలా మంది చెప్పే మాట ఏంటో తెలుసా, ఆ దొంగ ఎలాగా మారాడో మేము కూడా అలాగే మారుతామయ్య గారు. ఎప్పుడు అంటే తెలుసా, ఆయన ఆఖరి స్థితిలో మరణించే ముందు మారాడు కదా, అప్పుడు మేము దేవునికి ప్రార్థన చేస్తాం. ఈరోజు చాలా మంది మూర్ఖంగా మాట్లాడడం ప్రారంభిస్తున్నారు, కానీ యేసు క్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు, నేను యవన కాలంలో నా కాడి పట్టుకోమని. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ దొంగకి ఆ క్షణంలో కళ్ళు తెరవబడ్డాయి, ఆ క్షణంలో మారు మనసు పొందాడు, అది అతనికి కనీసం ఆ అదృష్టం దక్కింది అనుకోవాలా? ఆ కొద్ది క్షణాలు కూడా దేవుని విడిచిపెడితే దేవుని రాజ్యం చేరేవాడు కాదు. ఈరోజు దేవుడికి ముందుగానే అనేక మంది సేవకుల ద్వారా కానీ, దేవుడి వాక్యం ద్వారా కానీ అనేక మంది విషయాల్లో దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడి యొక్క మాటకు లొంగక ఆ దొంగ వలె నేను మారుతాను, ఆ దొంగ
మనకి ఆ సమయం కరెక్ట్ అయింది. నీకు యేసు ప్రతిసారి నిన్ను దర్శిస్తా ఉన్నాడు, ప్రతిసారి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మారలేదనుకోండి, అది నీ యొక్క ఇష్టం. ఈ రోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటావో అది నీకు మాత్రమే తెలుసు. ఈరోజు చాలా మంది మారాలి అన్న మనసు లేదు కాబట్టి ఆ దొంగను ఉదాహరణ తీసుకుంటా ఉంటారు. చచ్చిపోయేటప్పుడు నువ్వేంటండి, ఎవరైనా మారడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ దొంగ ఆ రీతిగా మారలే, ఖచ్చితంగా మనసు మార్చుకొని ఆ స్థితిలో ఉన్నాడు. అందుకే యేసు హృదయాంతరంగా నెరిగిన వాడు కనుక, హృదయాన్ని పరిశీలన చేయగలిగిన వాడు కనుక ఆయన స్పష్టంగా గ్రహించి చెప్తున్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈ రోజు నిన్ను అడుగుతున్న మాట ఒకటే, ప్రేమని దేవుని బిడ్డ, నువ్వు నిజంగా మొదటి దొంగలే ఉంటావా లేదా రెండో దొంగలే ఉంటావా? తప్పక ఈ రెండు దొంగల్లో నేను ఉండనండి ఎగర్ అంటాను, క్లియర్. ఖచ్చితంగా ఉంటే ఆ దొంగలో ఉంటావు లేదంటే ఈ దొంగ గుణం కలిగి ఉంటావు. తప్పక నువ్వు రెండో వాణి లక్షణం కలిగి ఉంటే బాగుంటది. మనసు మార్చుకుంటే తప్పక పరలోక రాజ్యంలో చేరగలుగుతావు. యేసు నీతో చెప్తున్న మాట ఈరోజు స్పష్టంగా ఆయన శిలువలో పలికిన రెండవ మాట ద్వారా ఈరోజు నీకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నిశ్చయంగా చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే మనసు మార్చుకుంటావు, ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, అప్పుడు తప్పక దేవుని రాజ్యంలో చేరడానికి నువ్వు ఇష్టపడుతున్నట్టే. తప్పక నువ్వు దేవుని రాజ్యంలో చేరతామని దేవుడు స్పష్టంగా నీకు తెలియజేస్తున్నాడు. ఈ రోజైనా యేసు మాటను విని నీవు ఇకనైనా హృదయం మార్చుకుంటే బాగుంటది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు తమ హృదయాలను మార్చుకుని దేవుని వైపు ముందు కొనసాగుతా ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్న వారిలో కూడా కొంతమంది హృదయంగా మారలేదు, వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, వాళ్ళు నిజముగా దేవుని వెంబడించే వారు కాదు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా క్రైస్తవుడిగా ఉంటేనేమో చాలా వరకు బెటర్, ఇంకా ఆత్మలో ఎదుగు, ఇంకా నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ మనసు మార్చుకోండి తిరుగుతున్నావా? అయితే తప్పక నువ్వు మనసు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట, మనం మారు మనసు పొందుదాం, ఇంకా మంచిగా ఉన్నతమైన కార్యములు చేయడానికి, దేవుని బిడ్డగా జీవించడానికి మనం సిద్ధపడదాం, దేవుని రాజ్యంలో మనం చేరతామని యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు చిన్న బిడ్డలు వంటి మనసు కలిగి ఉంటే పర్లోక రాజ్యం మందే. ఈరోజు మంచి లక్షణాలు కలిగి జీవిద్దాం, దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. దేవుడు మనలందరినీ దీవించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.